escucho, lo tengo que controlar ahí como. వెంకటేశాయ. ఏదైతే అమరావతి రాజధాని పరిరక్షణ మహోద్యమంలో భాగంగా ఆ రోజు అమరావతిని పరిరక్షించుకోవాలి, ఆంధ్రప్రదేశ్ను పరిరక్షించుకోవాలనేటువంటి సంకల్పంతో న్యాయస్థానం నుండి దేవస్థానం దాకా పాదయాత్ర తలపెట్టి చేస్తున్నప్పుడు గత పాలకులు అనేక రకాలుగా దీని పాదయాత్రను అడ్డుకోవడానికి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడం జరిగింది. ఆ ఇబ్బందుల్లో భాగంగానే కనీసం ఎక్కడైతే మేము బస చేశామో ఆ బస చేయడానికి కూడా సరైనటువంటి ప్రదేశం దొరకకుండా అనేక రకాల ఇబ్బందులు పెట్టారు. అదేవిధంగా మహిళలకి టాయిలెట్స్ను కూడా రోడ్డు పెట్టనీయకుండా అనేక ఇబ్బందులకు గురి చేశారు. రోడ్ల మీద భోజనం చేసేటప్పుడు చేసేటువంటి విధానంగా తీసుకొచ్చారు. ఈ ఇబ్బందులన్నీ కూడా ఓర్చినప్పటికీ అనేక మంది ప్రజలు ఇచ్చినటువంటి ఒక వారి యొక్క మనస్ఫూర్తిమైనటువంటి సహకారంతో ఆ యొక్క న్యాయస్థానంతో దేవస్థానం యొక్క పాదయాత్రను దిగ్విజయంగా ముగించడం జరిగింది. ఆ యొక్క పాదయాత్రలో భాగంగానే అమరావతి రాజధాని పరిరక్షణ మహోద్యమంలో క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి మహిళా మనులందరూ కూడా ఆ రోజే మొక్కుకోవడం జరిగింది. మరి ఈ యొక్క బాధలను తొలగించి అమరావతిని రక్షించి ఆంధ్రప్రదేశ్ను పరిరక్షించేటువంటి ప్రభుత్వం అధికారంలోకి రావాలి అని ఆ ప్రకారమే వస్తే గనక మళ్ళీ తిరుమలకు పాదయాత్రగా చేరుకుంటామని మొక్కుకోవడం జరిగింది. ఆ నేపథ్యంలోనే గత సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అమరావతిని రక్షించుకుందాం, తద్వారా ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేసుకుందాం అనేటువంటి ఏకైక స్ఫూర్తితో ప్రజలందరూ కూడా ఓట్లు వేసి ఏదైతే ఈ యొక్క ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి దిగ్విజయమైనటువంటి మెజారిటీని అందించారు, తద్వారా అమరావతి రక్షించబడింది, ఆంధ్రప్రదేశ్ పరిరక్షించబడుతుంది. కాబట్టి మాకు ఆ దేవదేవుడు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఆ దేవదేవుడికి, అదేవిధంగా ఓట్లు వేసి గెలిపించినటువంటి ఓటరు దేవుళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేయాలనేటువంటి సంకల్పంతో అమరావతి జేఏసీలో కీలకంగా పనిచేస్తున్నటువంటి మహిళా మన్నులు దాదాపు జూన్ 24వ తేదీన వెంకటపాలెంలో వేంచేసి ఉన్న శ్రీనివాసుని పాద పద్మాల చెంత నుండి పాదయాత్రగా బయలుదేరి దాదాపు 21 రోజుల పాటు 433 కిలోమీటర్లు పాదయాత్ర నడుచుకున్నటువంటి క్రమంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రజలందరూ ఎంతో సహకరించి
సహకరించి వారి యొక్క అభిమానాన్ని మరొకసారి చాటుకున్నారు. మేము వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా ఈ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ పాదయాత్రని 21వ రోజు ఈరోజు తిరుమలకు చేరుకోవడం జరిగింది. దానికి దేవ మీ అందరూ సహకారం అందించినటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి, అదేవిధంగా మహిళా క్రియాశీలక మహిళా ఉద్యమకారులందరి తరఫున కూడా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. జై అమరావతి, జయ హో ఆంధ్రప్రదేశ్. జై అమరావతి. మేము 1631 రోజులు ఉద్యమం చేసినా కూడా ఆ ఉద్యమంలో ఉద్యమానికి కారణము రాష్ట్రానికి రాజధాని లేనటువంటి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ఈ అధికార పార్టీని అధికారం నుంచి దించడం కోసం అని చెప్పేసి మేము ప్రయత్నం చేయడం జరిగింది. ఈ ప్రయత్నంలో భాగంగా మాకు అనేక మంది సహకరించడం జరిగింది. న్యాయస్థానం టు దేవస్థానము పాదయాత్ర చేసినప్పుడు మాకు ఎంతోమంది అడుగడుగున అనేక రకాలుగా సహాయ తోడ్పాటులు అందించారు. వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేయడం కోసం అని చెప్పేసి మరలా మేము 24వ తారీఖు వెంకటపాలెం నుంచి బయలుదేరడం జరిగింది. ఈరోజు దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి పాదాల చింతకు చేరడం జరిగింది. ఈ కార్యక్రమం అంతటిలో భాగంగా మేము ఎంతో కష్టం కూడా ఇష్టంతో ఈ పాదయాత్ర చేయడం జరిగిందండి. ముందుగా రాష్ట్రాన్ని, రాష్ట్ర పిల్లల భవిష్యత్తుని, రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించినటువంటి ఓటర్ మహాశయులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీడియా మిత్రులు కూడా అలాగే ధన్యవాదాలు తెలుపుకుంటూ, జయ అమరావతి. 1631 రోజు అమరావతి ఉద్యమంలో మాకు తోడుగా ఉన్న మీడియా మిత్రులకి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. మా బాధల్ని, మా కష్టాలని మొత్తం ప్రపంచానికి తెలియజేసి అందరిలో చైతన్యం తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రానికి రాజధాని నిర్మాణం చేసుకోవడానికి ఒక చేపట్టగలిగే నాయకుడిని ఎన్నుకోగలిగినందుకు ప్రతి ఒక్క ఓటర్కి అండి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. ఆ రోజు మేము ఇదే ప్రాంతంలో మేము రావాలంటే మీ ఆధార్ కార్డు తీసుకొని రండి అని చెప్పి చెప్పిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు మమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నారండి. ఎంతోమంది భయపడ్డారండి మా దగ్గర రావడానికి కూడా. మాకు ఏదైనా చెప్పాలన్నా, దగ్గరికి రావాలన్నా చాలామంది భయపడ్డారండి. ఆ ప్రభుత్వం ఒక రావణాసుర రాజ్యం నుంచి రామరాజ్యంలోకి అడుగుపెట్టినందుకు ఇవాళ చాలా సంతోషంగా అండి, ఎంత సంతోషంగా అంటే చెప్పలేని సంతోషంగా ఉందండి. ఆ రోజు మేము భూములు ఇచ్చింది రాష్ట్రానికి రాజధాని, ఒక బిడ్డకి తల్లి లేకపోతే ఎలా ఉంటుందో, రాష్ట్రానికి రాజధాని లేకపోతే ఎలా ఉంటుందని చెప్పి తెలుసుకో నిర్మాణం చేస్తారని, రాజధాని కావాలని, పరిశ్రమ రావాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలి, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తే ఇక్కడే ఉంటారు, మన తోడుగా నీడగా ఉంటారని ఆశపడి మేము ఆ రోజు భూములు ఇచ్చామండి. అయినా కూడా ఆ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందండి. వాళ్ళు వీళ్ళు లేదండి, అందరినీ సర్వనాశనం చేసి ఈరోజు నడి రోడ్డు మీద నిలబెట్టారండి. దాని కార్యక్రమంలో భాగంగానే మాకు ఇంకెవరూ అండలేరు, మాకు ఆ దేవుడే దిక్కు అనుకుని న్యాయస్థానం టు దేవస్థానం 41 రోజు మేము 45 రోజులు పాదయాత్ర చేసామండి. ఆ భాగంలో మేము అనుకున్నాం ఈ రావణాసుర చెర నుంచి మాకు విముక్తి కలగాలి స్వామి, మీ దగ్గరికి మళ్ళీ వచ్చి మేము దర్శనం చేసుకుంటా పాదయాత్ర నడిచొచ్చి మా రాష్ట్రానికి ఉపయోగపడే నాయకుడు కనుక వస్తే మేము మీ దగ్గరకు వచ్చి మేము దర్శనం చేసుకుంటామని గత నెల జూన్ 24వ తారీఖు వెంకటపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి నుంచి బయలుదేరి ఇక్కడికి తిరుమల క్షేత్రాన్ని చేరుకోవడం జరిగిందండి. అందరికీ ధన్యవాదాలండి. ముఖ్యంగా రాష్ట్రానికి అభివృద్ధి కోరుకున్న ప్రతి ఒక్క ఓటర్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. అలాగే ఆ స్వామి దీవెనలో చంద్రబాబు నాయుడు గారికి తోడుగా నీడగా ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని ఆశపడుతూ, జై అమరావతి అండి. జై అమరావతి అండి. గత 5 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లో రావణరాజ్యం కొనసాగింది. 1631 రోజుల పాటు అమరావతి రైతులు నిర్విరామంగా దీక్షలు చేసి రాష్ట్రం మొత్తాన్ని మేల్కొల్పేలాగా ఇచ్చేసి రాష్ట్ర ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఆ రావణ రాజ్యాన్ని పోగొట్టి గత నెలలో చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడం జరిగిందండి. ఎప్పుడైతే కనుక ఆయన ముఖ్యమంత్రి అయ్యి అమరావతి ఇదవుతుందనుకున్నామో ఆ రోజు తప్పకుండా మళ్ళీ తిరుమలకి కాలినడకను వస్తామని చెప్పి మేము మొక్కుకోవడం జరిగింది. ఈరోజు 21వ రోజండి మేము అమరావతిలోని వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర నుంచి తిరుపతి దాకా వచ్చాము. ఈ కార్యక్రమంలో మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకు కానీ, వచ్చే దారి పొడుగుతున్న రైతులకు కానీ, మాకు సహకరించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నామండి. జై అమరావతి.